ఈ వీడియోలో మన ఇంట్లోకి పల్లీలు రాకుండా ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవచ్చో చూద్దాం. సో ఫస్ట్ పల్లీలు రాకుండా మనం కాఫీ పౌడర్ని ఇచ్చేయచ్చు. కాఫీ పౌడర్ని ఎలా ఇచ్చేస్తామంటే, మనం కాఫీ పౌడర్ తీసుకుని దానికి కొద్దిగా టొబాకో పౌడర్ని యాడ్ చేయండి. యాడ్ చేసి చిన్న చిన్న బాల్స్ కింద క్రియేట్ చేసి ఆ బాల్స్ని బల్లులు ఎక్కడైతే బాగా తిరుగుతూ ఉంటాయో ఆ బల్లులు తిరిగే లిజార్స్ తిరిగే ప్లేస్లో ఆ బాల్ని ప్లేస్ చేసినట్టయితే అవి ఆ స్మెల్ వాటికి పడదు. అందుకని చెప్పి అవి ఇంకా ఆ ప్లేసెస్కి రాకుండా ఉంటాయన్నమాట. బల్లులు ఎక్కడ ఎక్కువ తిరుగుతున్నాయంటే మ్యాక్సిమం గోడల మధ్య సందుల్లోనూ వాటిల్లోనూ ఈ కాఫీ బాల్స్ని ప్లేస్ చేయండి. తర్వాత రెండో రెమెడీ వచ్చి నాప్థిలిన్ బాల్స్. నాప్థిలిన్ బాల్స్ కూడా బాగా లెజర్స్ రాకుండా అడ్డుకుంటాయి. సో నాప్థిలిన్ బాల్స్ని మన వాటర్ రూప్స్లోను మన అలాగే వాటర్ కడుక్కున్న చోట అలాగే మన సింకుల దగ్గర వీటన్ని చోట నాప్థిలిన్ బాల్స్ ఉంచినట్టయితే ఆ స్మెల్ బల్లులకు పడదు. అందుకని చెప్పి బల్లులు మన ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతాయి. మూడోది వచ్చి పికాక్ ఫేదర్స్, అంటే నెమలేకలు. నెమలేకలను తీసుకొచ్చి మీరు బల్లులు ఎక్కువగా తిరిగే ప్లేస్లో పెడతా ఉంటే పెట్టండి. అవి నెమలేకలకి అవి భయపడతాయి బల్లులు, అందుకని చెప్పి మన ఇంట్లోకి రాకుండా వెళ్ళిపోతాయి అవి. ఐస్ కోల్డ్ వాటర్. సో మీకు బల్లి యాక్చువల్ కనపడగానే మీరు ఏం చేస్తారంటే కొద్దిగా కూల్ వాటర్ తీసుకొచ్చి దాని మీద పోయండి. పోస్తే దాని బాడీ టెంపరేచర్ ఇది అయిపోయి అది పక్కకు కూడా కదలలేదు. అప్పుడు మీరు ఏదన్నా ఒక అట్టముక్క లాంటిది పట్టుకుని ఆ బల్లిని పట్టుకుని దాన్ని తీసుకెళ్ళి దూరంగా పడేస్తారండి. సో కూల్ వాటర్ ఒకటి మంచి రెమెడీ దానికి. అలాగే ఫ్లై పేపర్స్, మీకు మార్కెట్లో ఫ్లై పేపర్స్ దొరుకుతాయి. అంటే ఈగల గురించి మనకి కొన్ని పేపర్స్ ఇస్తారు, అవి పేపర్లు బాగా జిగురుగా ఉంటాయన్నమాట. వాటిని తీసుకెళ్ళి ఆ ఈగలకి కూడా రెమెడీ కింద పనిచేస్తుంది. ఈగలు బాగా మన ఇంట్లో ఉంటే వాటిని ఏలాడగడతారనమాట. ఏలాడితే ఆ ఈగలు వచ్చి దాన్ని అంటుకుని పోతూ ఉంటాయి. అలాగే ఎక్కడైతే బల్లులు బాగా తిరుగుతాయో అక్కడ మీరు ఫ్లై పేపర్ను పెట్టినట్టయితే బల్లి వచ్చి దానికి అంటుకుపోద్ది. మీరు తీసుకెళ్ళి ఆ పేపర్ను బయట పడేస్తారండి. మనం చిన్నప్పుడు దోమలు రాకుండా అదే ఈగల కోసం అని నూనె పేపర్లు పెట్టేవాళ్ళం కదా, నూనె అతుక్కుపోయాయి. అలాంటివి ఫ్లై పేపర్స్ మీకు మార్కెట్లో దొరుకుతాయి. అలాగే ఆనియన్, ఆనియను యాక్చువల్గా మీకు పల్లీలు బాగా తిరిగే చోట ఆనియన్ని నాలుగు ముక్కల కింద కట్ చేసి ఆనియన్ ముక్కలు అక్కడ పెట్టినట్టయితే ఆ ఆనియను యాక్చువల్గా సల్ఫర్ని బయటకు పంపిస్తూ ఉంటుంది. సో ఆ సల్ఫర్ అంటే ఆ బల్లులకి చాలా భయం, అందుకని చెప్పి ఇక ఆ ప్లేస్కి రాకుండా ఉంటాయన్నమాట బల్లులు. మీరు ఒక 10-15 రోజులకు ఒకసారి దాన్ని తీసేసి కొత్త ఆనియన్స్ని పెట్టండి. అలాగే ఎగ్ షెల్స్, ఎక్కువగా ఎగ్ షెల్స్ని పెడతా ఉంటారు. మీరు ఎగ్ని పదలగొట్టిన తర్వాత ఆ ఎగ్ షెల్ తీసుకెళ్ళి కోడిగుడ్డు గుడ్డు గుడ్డు యొక్క పైనుండే షెల్ ఓకే. సో దాన్ని తీసుకెళ్ళి బల్లులు ఎక్కడైతే తిరుగుతూ ఉంటాయో అక్కడ పెట్టినట్టయితే బల్లులకి ఎక్షల్లను చూస్తుంటే భయం వేస్తారు. ఎందుకు అంటే అందులో యాక్చువల్గా ఎక్షల్లలో మనం కొద్దిగా ఎక్కడో చోట ఇది మిగిలిపోయి ఉంటుంది కదా, అది అందులో ఆర్గానిజమ్స్ ఉంటాయి. వాటిని చూసి అక్కడ ఏదో ఇంకో జీవి ఏదో ఉందని చెప్పి బల్లులు ఆ ఎక్షల్ దగ్గరికి వెళ్ళడం అంటే ఆ ఏరియాలోకి వెళ్ళడం మానేస్తాయి. మీరు ఒక 2-3 రోజులకు ఒకసారి ఆ ఎక్షల్ని తీసేసి లేకపోతే మళ్ళీ కొత్త ఎక్షల్స్ వచ్చినప్పుడు పాతి పడేసి కొత్తగా ఉంచుతా ఉండండి. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ మై ఛానల్.